నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజేత ప్రస్తుత మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు వగత్త వివసంపృక్తౌ వగత్థ ప్రతిపత్తయే జగదః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే శృంగేరి జగత్ గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం గురువుగారు నవరాత్రులు ప్రారంభమైపోయాయి అయితే ప్రతి ఒక్కరు కూడా నవరాత్రుల పూజలు ఆచరిస్తూ ఉంటారు కాకపోతే ఆడవాళ్ళు ప్రత్యేకించి అమ్మవారు అనేసరికి ఆడవాళ్ళకి ఎక్కువగా ప్రీతికరం కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు ఆడవాళ్ళకి వీలు కాని పక్షంలో తొమ్మిది రోజులు కూడా చే చేసుకోలేకపోయాము అని బాధపడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే అటువంటి వారికి ఆ బాధ కూడా లేకుండా ఉండాలి అని అంటే ఏదో ఒక మనం దానికి ఆల్టర్నేట్గా ఆలోచిస్తే బాగుంటుంది కదా అలా అని చెప్పి నేను ఈ క్వశ్చన్ తీసుకున్నా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చేసుకోవడం వీలు కాని పక్షంలో ఏ రోజు చేసుకుంటే ఈ తొమ్మిది రోజులు చేసిన ఫలితం వస్తుంది అంటారు తెలియచేయండి చాలామంది ప్రేక్షకులు అమ్మా ఇటువంటి సందేహమే ఉంటుంది అవును అంటే మీరు అన్నట్టుగా నవరాత్రులు అమ్మవారికి సంబంధించినటువంటి చేసేటువంటి విధానాలలో ఎక్కువగా స్త్రీలు ప్రముఖ పాత్ర అంటే ఉపాసనా పరులు మగవాళ్ళు కూడా చేసుకుంటారు ఎందుకంటే ఈ యొక్క విజయ నవరాత్రులు అని అంటారు వీటిని కాబట్టి ఏ సంకల్పమైనా నెరవేరడం కోసం ఈ యొక్క నవరాత్రుల్ని ఆచరిస్తారు ఎందుకంటే మనకు త్రేతాయుగంలో రాముడు కానీ అలాగే ద్వాపర యుగంలో పాండవులు కానీ ఈ దసరా నవరాత్రుల్లోనే అమ్మవారిని ఉపాసన చేసి విజయాన్ని పొందారు దశమి రోజున కాబట్టి ఇది విజయ దశమిగా అయింది కాబట్టి అనాదిగా కొన్ని వేల సంవత్సరాల నుంచి యుగ యుగాల నుంచి వస్తున్నటువంటి ఆచారం భారతదేశం అంతటా కూడా చాలామంది చేసుకుంటూ ఉంటుంటారు అయితే కొన్ని కారణాల వల్ల కొంతమంది మగవాళ్ళు కూడా చేసుకోలేకపోతారు కొంతమంది కారణాల వల్ల కొంతమంది స్త్రీలు ముఖ్యంగా ఎంతో సంతోషంతో మొదలు పెడతారు ప్రకృతిపరంగా వారికి వచ్చేటువంటి ఋతుక్రమం ఆటంకంగా రావడం తద్వారా అయ్యో మొదలు పెట్టామే మనకు ఇబ్బంది అయిపోయింది అని చాలామంది బాధపడ్డం ఎట్లా అట్లాగే ఇంకా కొంతమంది మొదలు పెట్టేటువంటి నవరాత్రుల ప్రారంభంలోనే ఇలా రజస్వాలు అవ్వడం ఈ విధంగా ఉండడం వల్ల మనం చేసుకోలేకపోయాం మొదటి నుంచి అని కొంతమంది ఆడవాళ్ళు మధ్యలో కూడా చేసుకో ఆటంకం వచ్చి మధ్యలో చేసుకోకపోలేమని కొంతమంది ఆడవాళ్ళు అలాగే ఇంకా చెప్పాలంటే మగవాళ్ళు కూడా మేము చేసుకో కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు వచ్చినట్టే ఇంట్లో అంటూ సొంటు మైలా ఉంటాయి కదమ్మా ఆ యొక్క పాడ్యం నుంచి చేసుకోలేని వాళ్ళు ఉంటారు ఆ మనసు బాధ ఉంటుంది ఏ పని తలపెట్టినా అమ్మవారి మీద ఉండేటువంటి అచంచలమైనటువంటి భక్తి శ్రద్ధల వల్ల అటువంటి వాళ్ళు చేసుకోలేకపోతున్నామని బాధపడుతుంటారు కదా అటువంటి వాళ్లకు మన శాస్త్ర ప్రకారం మనకు చెప్పబడినటువంటి సులువైన మార్గం ఒకటి ఉందమ్మా ఓకే ఏంటనంటే ఈ నవరాత్రులు ముఖ్యంగా నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మహాలక్ష్మి తర్వాత మూడు రోజులు మహాకాళి తర్వాత మూడు రోజులు మహాసరస్వతి కాబట్టి ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ రూపమైనటువంటి లలితాదేవిని దశమి రోజున మనం పూజించే ఆచారం కాబట్టి ఈ నవరాత్రులలో ఆఖరి రోజైనటువంటి నవమి తిథి ఉంది కదమ్మా ఈ నవమి తిథి రోజున మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపముగా అమ్మవారిని కొలిచి లలిత అమ్మవారిని ముగ్గురమ్మలని ముగ్గురమ్మలని నవమి తిథి రోజున కొలిచి దశమిది రోజున లలితాదేవిని ఎవరైతే పూజ చేస్తారో వారికి తొమ్మిది రోజులు చేసినటువంటి పుణ్య ఫలితంతో పాటుగా వారి సంకల్పం అతిశీఘ్రంగా కార్తీక మాసం పూర్తయ్యే లోపల వారి సంకల్పం నెరవేరుతుంది ఓకే మరి మొదటి మొదటి రోజు ఆ మూడు రోజు ముగ్గురు అమ్మవార్లను పూజించామన్నారు కదా గురుగారు మరుసటి రోజు దశమి రోజు లలిత అమ్మవారిని అవును ఈ పూజా విధానం ఏ రకంగా ఉండాలి అంటే మనకు సాధ్యమైతే మూడు ఫోటోలు ఉండేటువంటి దొరుకుతాయి చిత్రపటాలు ఓకే మహాలక్ష్మి మహాకాళి దుర్గా దుర్గమ్మ కాళి అంటే కాళి అని కాకుండా దుర్గా అమ్మవారు లేదు సరస్వతి ఇంకా ఈ మూడు పటములు చిత్రములు ఉన్నటువంటి చిత్రపటము కానీ లేదా మూడు ముగ్గురు విగ్రహాలు కానీ లేకపోతే లలిత అమ్మవారినే పెట్టండి త్రిమూర్తి అమ్మవారు ముగ్గురమ్మల మూలపుటమ్మ కాబట్టి ఆమెను పెట్టు ఆమె ఫోటో పెట్టుకున్నా లేదు మూడు పసుపు ముద్దలు చేయండి అమ్మవారి గౌరీ గౌరీ అమ్మవారి ఉంటారు కదా మూడు మహాలక్ష్మి అమ్మవారికి ఒక పసుపు ముద్ద మా మహాకాళి మహా సరస్వతి మూడు పసుపు ముద్దల్ని తయారు చేసిన తర్వాత ఈ యొక్క త్రిగుణాల కలయిక ఈ అమ్మవారి స్వరూపం కాబట్టి ఈ సంబంధించినటువంటి నవమి తిథి రోజున చక్కగా ఆ మూడు పసుపు ముద్దలను తయారు చేసిన తర్వాత మొట్టమొదలు ఆ నవమి తిథి రోజున గణపతి పూజ చేసుకోవాలి గణపతి ప్రార్థన గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఇది రోజులు చేసుకోలేకపోయాను కణాధిప ఈ యొక్క రోజున చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా తొమ్మిది రోజులు చేసిన విధంగా నాకు ఫలితం ఇవ్వమని ఆ గణపతి దేవిని అర్థించి ఆ విధంగా ముగ్గురమ్మలకి సంబంధించినటువంటి క్రతు ప్రారంభం చేయాలి అంటే ఎలా చేయాలి అని అనుకుంటే మొట్టమొదటిగా మొదటి మూడు స్వరూపంలో మహాలక్ష్మి అనుకున్నాం కదా కాబట్టి వీలైతే ఆ అమ్మవారికి లక్ష్మీ మూల మంత్రముతో ఆవాహన చేయాలి లేదా లక్ష్మీ ధ్యాన శ్లోకం ఉంటుంది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయామని ఆ యొక్క ధ్యాన శ్లోకంతో అమ్మవారిని ఆవాహన చేసి మీకు సమయం ఉంటే వీక్షించేటువంటి ప్రేక్షకులకి సమయం ఉంటే లక్ష్మీ సహస్రనామం చదవండి చదివిన తర్వాత లేదా లక్ష్మీ అష్టోత్తరం మూడు సార్లు చదవండి తదనంతరం మహాకాళి అనుకున్నాం కదా దుర్గా అమ్మవారి స్వరూపంగా రావాలి వచ్చిన తర్వాత ఆ దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి మూల మంత్రం శ్లోకం ధ్యాన శ్లోకం ఓం జాతవే దేసనవా మసోమరాతి యతో నిధహ త్రివేద అని చెప్పి ఆ యొక్క ధ్యాన శ్లోకంతో దుర్గా ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేసి ఆ అమ్మవారికి చక్కగా మళ్ళీ దుర్గా సహస్రనామము కానీ దుర్గా దుర్గా సహస్రం ఒకసారి లేదా దుర్గా అష్టోత్తరం మూడు సార్లు చదవాలి సహస్రనామం అయితే ఒకసారి అయితే మూడు సార్లు ఓకే తర్వాత మహా సరస్వతి మళ్ళీ సరస్వతి మూలం ధ్యాన శ్లోకం ఉంటుంది యాకుందేందు ధవళ అనేటువంటిది ఆ యొక్క ధ్యాన శ్లోకంతో పాటు సరస్వతి సహస్రనామం లేదా సహస్ర సరస్వతి అష్టోత్తరం మూడు సార్లు చదవాలి ఓకే చదివిన తర్వాత వీలైతే భగవంతుడి శక్తినిస్తేనే మూడు రకాలైనటువంటి నైవేద్యములు లక్ష్మి అమ్మవారికి పాయసం దుర్గా అమ్మవారికి చిత్రాన్నం సరస్వతి అమ్మవారికి దోజ ఈ మూడు చేసి ఆ అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి పెట్టి ఈ విధంగా తొమ్మిది రోజులు చేసుకోకపోయాను తల్లి కానీ ఈ తొమ్మిదో రోజు ఆఖరి రోజు అయినటువంటిగానే చేసుకునే భాగ్యం కలిగించావు కాబట్టి నీ అనుగ్రహం నా కుటుంబం మీద నా మీద ఈ భూమి మీద నివసించే ప్రజల మీద ఉండాలి అందరినీ చల్లగా కాపాడు తల్లి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత విజయదశమి రోజున విజయదశమి రోజున అప్పుడు ఈ యొక్క పొద్దున్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని తర్వాత గళ్ళ ఉప్పు పసుపు గోమూత్రము వీటన్నింటినీ వేసిన తర్వాత చక్కగా తులసి దళాలు వేసిన తర్వాత ఆ నీటితో ఆ పూజా మందిరం అంతా కూడా శుభ్రపరుచుకొని చక్కగా మళ్ళీ పూలమాల దీపారాధన ఇవన్నీ చేసిన తర్వాత ఆ లలిత అమ్మవారి ఫోటోకి చక్కగా పూలమాల అలంకరణ చేసి ఆ లలిత అమ్మవారికి మళ్ళీ గణపతి పూజ మళ్ళీ చేసుకోవాలి గణపతి అనుజ్ఞం చేసుకొని రూపముగా ఆ యొక్క అమ్మవారిని పూజించాలి లలిత సహస్రనామ పారాయణం చేసి బెల్లం పాయసం నైవేద్యంగా పెడితే చాలు ఈ విధంగా రెండు రోజుల పాటు కనుక చేసుకుని ఇది తొమ్మిది రోజుల పాటు చేయలేని వాళ్ళు నవమితిథి రోజున చేసినటువంటి పుణ్య ఫలితముగా తొమ్మిది రోజులు చేసిన పుణ్య ఫలితంతో పాటు సామ్రాజ్య పట్టాభిషేక ముహూర్తముగా ఆ యొక్క అధిదేవతగా అమ్మవారిని పూజ చేసి లలిత అమ్మవారిని మనకందరినీ విశ్వాన్ని పాలించే తల్లిగా భావన చేస్తూ అమ్మవారికి పొగుడుకుంటూ చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క పట్టాభిషేక లాగా చేసుకోవడం ఆనందంగా చేసుకోవడం విజయదశమి రోజున కాబట్టి ఈ విజయదశమికి చాలా ప్రత్యేకత కూడా ఉందమ్మా అంటే ఈ విజయదశమి రోజున మనం గమనించుకున్నట్లయితే త్రేతాయుగంలో రావణాసురుడి మీద అనగా ధర్మము రాముడు అధర్మము రావణాసురుడు ధర్మం అధర్మం మీద ధర్మం జయించేటువంటి సంఘటనకి గుర్తుగా రాముల వారు ఈ యొక్క పాడ్యమి రోజున ప్రారంభం చేసి అమ్మవారి దీక్షగా ఉన్నాడు ఎందుకంటే శ్రీరామ అవతారము లలిత అమ్మవారి అంశతో జన్మించిన వ్యక్తి ఓకే శ్యామ అంశతో జన్మించిన వ్యక్తి శ్రీకృష్ణ భగవాన్ల వారు లలిత అంశతో జన్మించిన వ్యక్తి కాబట్టి లలిత రూపంగా మానవుని రూపంలో రాముని కొలుచుకుంటాం కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి వసంత నవరాత్రులు కూడా ఈ సందర్భంగానే వచ్చాయి కాబట్టి రాముడు ఈ దసరా నవరాత్రుల్ని ప్రారంభం చేశారు అంటే వారు చేశారని కాదు వారు కూడా చేశారు అంతకుముందు కూడా ఉన్నాయి వారు ఆచరించారు రావణాసురుడి మీద యుద్ధం గెలవడం కోసం వారు ఆచరించి ఈ విధానాన్ని నవమి వరకు చక్కటి దీక్షతో ఉండి దశమి రోజున రావణాసుర సంహారం చేసి చెడు మీద మంచి విజయం సాధించిన గుర్తుగా ఆ రావణాసుర సంహారం జరిగింది ఇక పాండవుల విషయాన్ని గనక వచ్చినట్లయితే పాండవులు అజ్ఞాతవాసం చేసిన తర్వాత అజ్ఞాతవాస భంగం చేయాలనే దుష్ట తలంపుతో దుష్ట చతుష్టయాలు అన్నీ కూడా మంది మార్బలంతో వస్తే శమీ వృక్షంలో దాచబడినటువంటి వృక్షంలో ఉన్న దాగి ఉన్నటువంటి వారి ఆయుధాలని ఈ దశమి తిథి రోజున అపరాజితాదేవిని ప్రార్థన చేసినటువంటి అర్జునుడు విజయాన్ని పొందాడు అంటే శమీ వృక్షాన్ని అపరాజిత అమ్మవారుగా ఆరాధ ఆరాధన చేస్తారు ఆ విధంగా ఆ అపరాజితాదేవిని పూజించి దశ దశమి తిథి రోజున మొత్తం వారందరి మీద కూడాను విజయాన్ని సాధించాడు మనకు సినిమాల్లో చెప్తారు అందరు మూర్చపోయారని ఇంకేదో దుర్యోధను హైలైట్ చేయడం కోసమో రావణాసును హైలైట్ చేయడం కోసమో సినిమాలు వస్తాయి కానీ వాస్తవానికి కర్ణుడు పాడిపోయాడు వెనుకంజ వేశాడు భీష్మ ద్రోణాధులు కూడా ఆ అపరాజిత శక్తికి తల ఉంచారు వారు అర్జునుడి కన్నా గొప్ప వీరులే కానీ అర్జునుడు అపరాజితాదేవిని ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి అర్జునుడిలో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని చూసినటువంటి కృపాచార్యుడు ద్రోణాచార్యుడు భీష్మ పితామహులు వాళ్ళందరూ కూడా మ్రోకరెళ్ళి వాళ్ళు తలవంచారు ఆ విధంగా అర్జునుడికి అజయమైనటువంటి విజయం ఉత్తర గృహగ్రహణంలోనే జరిగింది అంటే భవిష్యత్తు యుద్ధంలో అర్జునుడే కీలక పాత్ర పోషించి విజయాన్ని అందిస్తాడు పాండవులకి అని చెప్పి సంకేతం ఈ విధంగా చక్కగా ఈ సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేసుకోవాలి అనగా చక్కగా సాయంకాలం సమయంలో సంధ్యా సమయంలో ఎందుకనంటే ఈ యొక్క విజయదశమి అనేటువంటిది విజయాన్ని అందించేటువంటి ముహూర్తం అందుకని మీరు గమనించుకున్నట్లు ఒక గమ్మత్త అయినటువంటి అంశం ఉంటుందమ్మా ఈ సందర్భంగా వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులకు తెలియజేయాలి అమ్మవారు ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో చాలా ఆనందంగా నవ్వుతూ కనిపిస్తుంది ఉదాహరణకి మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఉదయం పూట అమ్మవారిని చూడండి కాస్త కోపంగా ఉగ్రంగా కనబడుతుంది కానీ అదే అమ్మవారిని మళ్ళీ సాయంత్రానికి మీరు దర్శనం చేసుకోండి అసలు అదే ప్రతిమలో అదే విగ్రహంలో చిరుమందహాసం నవ్వుతూ ఆ కళ్ళల్లో సంతోషాన్ని చూస్తుంది అంటే ఎందుకనంటే యుద్ధం చేసి పోరాడి మహిషాసురుని సంహరించి సంధ్యా సమయంలో ఆనంద ఆనందపరవశురాలైపోయింది అమ్మవారు కాబట్టి ఆ సంధ్యా సమయంలోనే ఆనందంగా ఉంటుంది అమ్మవారు అందుకనే సాయంకాలం పూట ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వాళ్ళకి అమ్మవారు కరుణిస్తుంది అందుకనే మనం ఏదైనా అమ్మవారిని కోరిక కోరాలి అనుకుంటే సంధ్యా సమయంలో వెళ్ళి కోరిక కోరు కాదు అంతే తప్ప ఉదయం పూట కన్నా సంధ్యా సమయంలో అతి శీఘ్రంగా అమ్మవారు కరుణిస్తుంది ఎందుకంటే ప్రసన్ను రాలేంటిది ఇప్పుడు మీరున్నారమ్మా మీకు రెండు రోజులు లీవ్ కావాలి ఇప్పుడు దసరా పండుగ రెండు రోజులు లీవ్ కావాలి మీ యొక్క ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీ మూమెంట్ పోయి అడిగితే శాంక్షన్ చేస్తారు తర్వాత చూద్దాం అమ్మా అని అంటారు ఇస్తారు ఎక్కడికి పోరు కానీ ఆలస్యం తర్వాత మాట్లాడదాం కాస్త నేను టెన్షన్గా ఉన్నాను తర్వాత అని అంటారు అట్లాగే అమ్మవారు కూడా సంతోషంగా ఉన్న సమయంలో పోతే అమ్మవారు కోరిక అనుగ్రహిస్తుంది మనం ఆ విధంగా చేసుకోవాలి కాబట్టి శ్రవణ నక్షత్రం అనేటువంటిది మనకు పన్నెండవ తారీఖు రోజున ఉంది సంధ్యా సమయంలో శ్రవణ నక్షత్రము దశమి తిథి ఉన్నటువంటి రోజునే విజయదశమిని జరుపుకోవాలని చెప్పి మనకు శాస్త్రం ఉంది కాబట్టి పన్నెండవ తారీఖు రోజునే మనం జరుపుకోవాలమ్మా చక్కగా ఆ రోజున పాలపిట్టను చూసి ఉన్నట్లయితే ఏమనుకుంటారనంటే పాండవులు అజ్ఞాతవాసం చేసి అరణ్యవాసం చేసి హస్తినాపురానికి పొలిమేరకి ఈ దసరా సందర్భంగా రాగానే ఆ విజయదశమి రోజున వారికి హస్తినాపురం పొలిమేరల్లో ఈ పాలపిట్ట కనబడిందట అవునా గురుగారు ప్రాంతీయ ఆచారం ఆచారం ప్రాంతీయ కాదు మనకు ఒక ప్రకారం ఇది ఆచారమే కానీ ఈ పాలపిట్ట వారికి కనబడింది అంటే భవిష్యత్తులో వీరు ఎప్పుడైతే రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి వస్తున్నప్పుడు పొలిమేరలో వారికి ఆ పాలపిట్ట కనబడింది కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ పాలపిట్ట కనుక ఉత్తరం వైపు నుంచి వచ్చినటువంటి పాలపిట్ట అయితే ఎవరికైనా విజయ సంకేతం దక్షిణం వైపు నుంచి వచ్చి కనబడింది అని అంటే పాలపిట్ట దక్షిణ దిక్కుగా కనబడింది అంటే కొంత ఉంటాయని సంకేతం కాబట్టి ముందుగా తెలియచేస్తుంది అందుకనే ఈ యొక్క విజయదశమి రోజున పాలపిట్ట అనేటువంటిది దర్శనం అనేటువంటిది తెలంగాణలో ఎక్కువగా ఆచారం ఉంది అవునండి అందుకనే నా చిన్నతనంలో కూడా ఈ యొక్క జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి పూజ చేయడం ఆ జమ్మి చెట్టు దగ్గరనే సాయంత్రం అయ్యేంత చీకటి పడేంత వరకు పాలపిట్ట కోసం ఎదురు చూడడం ఆ పాలపిట్ట కనబడేది చక్కగా ఆనందంగా అందరూ కూడా అలై బలై లాగా ఆలింగనం చేసుకొని జమ్మి చెట్టు ఆకులన్నీ కూడాను ఎందుకంటే జమ్మి చెట్టు అనేటువంటిది బంగారం అంటే బంగారం ఎక్కడి నుంచి పుట్టింది అగ్ని నుంచి పుట్టింది సువర్ణం అందుకంటే జమ్మి చెట్టులో అగ్ని దాగి ఉంటుంది కాబట్టి జమ్మి చెట్టు ఆకులు సువర్ణానికి ప్రతీకగా కాబట్టి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఈ జమ్మి ఆకుల్ని ఒక చేతికి ఒకళ్ళకి ఇచ్చుకొని ఒకరి చేతి ఒకళ్ళకి ఇచ్చుకొని ఆలింగనం చేసుకుని ఒకరిచ్చినటువంటి జమ్మి జమ్మి ఆకుల్ని ఇంట్లో పెడతారు మన బాక్స్ లో ఏది క్యాష్ బాక్స్ లో పెట్టుకుంటుంటారు చిన్న వాళ్ళైతే పెద్ద పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు ఇవన్నీ కూడా ఈ దసరా పండుగలలో భాగంగా వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు అనాదిగా వస్తున్నాయి దాన్ని పాటిస్తున్నారు జమ్మి ఆకులు అనేటువంటిది బంగారంతో సమానం కాబట్టి డబ్బులు ఇచ్చుకోలేం కాబట్టి బంగారాన్ని ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఆ భావన మన ఇంట్లో కూడా బంగారం ఉందని చెప్పుకున్నట్టుగా భావన ఆ విధంగా జమ్మి చెట్టుని పూజన పూజ చేసి ఈ విధంగా చేసేటువంటి ఆచారంగా ఉంది కాబట్టి చక్కగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా విజయదశమి అనేటువంటి దాన్ని ఇప్పుడు చెప్పినటువంటి విధానంగా చక్కగా ఆచరించండి సంపూర్ణమైనటువంటి దేవతానుగ్రహం మీకు కలుగుతుంది ఆ విధంగా మనకు సంబంధించినటువంటిది ఈ విజయదశమి రోజున ఉన్నటువంటి ముహూర్తంలో కనుక చూసుకున్నట్లయితే దుర్ముహూర్తం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంది పన్నెండో తారీఖు రోజున ఉదయం ఉదయం అలాగే వర్జం కూడా తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది ఓకే కాబట్టి ఈ యొక్క రెండు సమయాలు గనక పక్కకు పెట్టి మిగతా సమయంలో దేవతా పూజ చేసి అమ్మవారికి నైవేద్యం ఇవన్నీ లలిత సహస్రనామం చదువుకోవచ్చు ఆ రోజున ఈ విధంగా చేసుకుంటే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి కాబట్టి ఈ విజయదశమి సందర్భంగా అంటే ఉగాది సందర్భంగా మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పాటు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యతిథి రోజున కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పడం జరిగింది ఆ విధంగా ఒక బ్యాచ్ కంప్లీట్ అయిపోయింది బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది చాలామంది అందులో అప్పుడు మేము నమోదు చేసుకోలేకపోతున్నాం సెకండ్ బ్యాచ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి చాలా మంది అంటున్నారు కాబట్టి ఈ దసరా నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క ఆశ్వీజ పౌర్ణమి నుంచి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ బ్యాచ్లో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళు ప్రతీ నెల సంవత్సరం పాటు ప్రతీ నెల ఒక్కొక్క క్షేత్రంలో విధానంగా కొన్ని పూజా కార్యక్రమాలు అనేటువంటివి హోమాది కార్యక్రమాలు జీవితంలో విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి హోమాది కార్యక్రమాలు ఒక్కొక్క క్షేత్రంలో చేయించడం జరుగుతుంది అది సంవత్సరం పాటు జరుగుతుంది లేదు ఆశ్వీజ పౌర్ణమి రోజున ఒక్కరోజు చేసుకునే పూజల్లో మాకు గోతనామాలు నమోదు చేసుకుంటామన్నా పర్వాలేదు సంవత్సరం మొత్తం నమోదు చేసుకున్నా పర్వాలేదు అటువంటి వాళ్ళకి అవకాశం లేదు ప్రతిదీ కూడా వీడియో తీసి ప్రతి నెల జరిగినటువంటి పూజా విధానం వాళ్ళకి పంపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేసి సంవత్సరానికి సంబంధించినటువంటి పూజలో నమోదు చేసుకుంటారా లేదా ఆశ్వీజ పౌర్ణమికి సంబంధించినటువంటి పూజలు నమోదు చేసుకుంటారనేది మీ యొక్క విజ్ఞత అని చెప్పవచ్చు గురువుగారు దసరా మనకి నవరాత్రులు ఆల్రెడీ ప్రారంభమైపోయాయి నవరాత్రులు అయిపోగానే మనకు దసరా విజయదశమి అంటే అందరూ కూడా మన తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉంటారు చాలా పెద్ద పండుగ జరుపుకుంటారు అయితే చాలా మందిలో సందేహం కూడా ఉంది గురుగారు పన్నెండవ తారీఖ పదమూడవ తారీఖు విజయదశమి అని చెప్పి నిజంగా ఏ రోజున విజయదశమి విజయదశమి అంటే మనకు ఉన్నటువంటి అనేక పండుగలు కృష్ణాష్టమి కావచ్చు లేకపోతే ఈ ఉగాది సందర్భంగా కావచ్చు అవును ఈ దశమి సందర్భం విజయదశమి సందర్భంగా ఎప్పుడు కూడా కొంత లాగా ఉంటాయి ఎందుకంటే మనది డేస్ ప్రకారం వచ్చేది కాదు తిథుల ప్రకారం మనం చేసుకునేటువంటి పండుగలు అది తిథులు ధర్మసింధు ప్రకారం కొన్ని తిథులు సూర్యోదయానికి ఉండాలి కొన్ని తిథులు అపరాణ సమయంలో ఉండాలి కొన్ని తిథులు సంధ్యా సమయంలో ఉన్నటువంటి సమయంలో మాత్రమే పండుగలు చేసుకోవాలి అటువంటి సంధ్యా సమయంలో చేసుకునేటువంటి పండుగ ఏదయ్యా అంటే అది విజయదశమి ప్రధానంగా శివరాత్రి మా మహా మాస శివరాత్రి కావచ్చు సంకష్టహర చతుర్థి కావచ్చు విజయదశమి కావచ్చు సంధ్యా సమయంలో తిదివ్యాప్తమైనటువంటి వ్యాప్తమైనటువంటి విధంగా ఉండేటువంటి రోజునే మనము ఆ సంబంధించినటువంటి పండుగ చేసుకునే విధానం మీరు అన్నట్టుగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఆనందంతో ఈ యొక్క దసరా పండుగ జరుపుకుంటారు అన్ని చోట్ల ప్రపంచమంతాటా టపాకాయలు కాల్చేది దీపావళి రోజైతే ఇక్కడ మాత్రం తెలంగాణలో మాత్రం దసరా రోజున కాల్స్తుంది అంత ఆనందంగా జరుపుకుంటారు అయితే ఇప్పుడు వచ్చినటువంటి చిక్కల అంటే ప్రతి సంవత్సరం గత సంవత్సరం కూడా ఇలాగే వచ్చింది ఇరవై మూడో తారీఖున చేసుకోవాలా అక్టోబర్లో ఇరవై నాలుగో తారీఖు నాడు చేసుకోవాలా పండుగని లాస్ట్ సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా పన్నెండవ తారీఖు రోజున చేసుకోవాలా పదమూడో తారీఖు రోజున చేసుకోవాలా అనేటువంటి యొక్క చాలా చాలామందికి వచ్చింది ఇక గమనించుకుంటే ఎందుకంత సందేహం అంటే పన్నెండవ తారీఖు రోజున నవమి తిథి పది గంటల యాభై నాలుగు నిమిషాలు ఉదయం ఉంది తరువాత దశమి తిథి వచ్చింది ఇక నక్షత్రము ఆ రోజంతా కూడా అంటే పదమూడవ తారీఖు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు శ్రవణ నక్షత్రం ఉంది కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఈ యొక్క దసరాకి సంబంధించినటువంటి సిద్ధాంత ప్రకారంగా మనం ఏ విధంగా పండుగ చేసుకోవాలి ఎలా అంటే సంధ్యా సమయంలో దశమి తిథి ఉండి ఆ సమయానికి శ్రవణ నక్షత్రం గనక ఉంటే ఆ రోజే జరుపుకోమని శాస్త్రం అంటే ఇప్పుడు పన్నెండున జరుపుకోవాలి పన్నెండో తారీఖు రోజునే జరుపుకోవాలి ఎందుకనంటే శ్రవణ నక్షత్రం సంధ్యా సమయంలో కూడా ఉంది కొన్ని మత గ్రంథాల ప్రకారం అంటే కొన్ని గ్రంథాలు ధర్మ గ్రంథాల ప్రకారం శ్రవణ నక్షత్రం సాయంత్రం సమయంలో ఉంటే ఎందుకంటే శ్రవణ నక్షత్రమే ప్రధానం ఇక్కడ తిథి కన్నా అని చెప్పి కొన్ని సందర్భాల్లో వాదోపవాదాలు జరిగి శ్రవణా నక్షత్రం సాయంత్రం సంధ్యా సమయంలో ఉన్నప్పుడే ఈ యొక్క విజయదశమి పండుగ జరుపుకోవాలని కొంతమంది శాస్త్రకారులు నిర్ధారించారు కాబట్టి ఈసారి మన అదృష్టం ఏంటంటే సంధ్యా సమయానికి శ్రవణ నక్షత్రం ఉంది దశమి తిథి కూడా ఉంది కాబట్టి పన్నెండవ తారీఖు రోజునే ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవాలి అయితే గురుగారు ప్రత్యేకించి విజయదశమి అనగానే విజయ ముహూర్తం అంటారు కదా ఇప్పుడు మనకు సాయంత్రం ఆ రోజు దశమి ఉంది కాబట్టి ఆ రోజు జరుపుకోవాలి శ్రవణ నక్షత్రం కూడి ఉంది కాబట్టి అన్నారు మరి విజయ ముహూర్తం అనేది ఏ సమయంకి కరెక్ట్ గా చూసుకుంటే మనకు ఎప్పుడు కూడా ఈ విజయ ముహూర్తం అనేటువంటి దసరా రోజున మధ్యాహ్న సమయంలో ఉంటుందమ్మా ఓకే సంధ్యా సమయంలో కూడా ఉంటుంది ఈసారి విజయ ముహూర్తం అనేటువంటిది ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం ప్రారంభమై రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంది అలాగే సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై రెండు నిమిషాల మధ్య కాలంలో ఈ యొక్క ముహూర్తం ఉన్నది కాబట్టి రెండు కూడా మంచి ఉచితమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంలే ఎందుకంటే సంధ్యా సమయంలో ఈ గోధుళికా ముహూర్తం అని అంటుంటారు కదమ్మా గోవులు ఇంటికి వచ్చే సందర్భంగా ఈ సంధ్యా సమయం అనగా ఈ ఆరు గంటల పదిహేడు నిమిషాలంటే దాదాపుగా సూర్యాస్తమయం అయిపోయి నక్షత్రాలు రాకుండా ఉండి వెలుతురు మాత్రమే ఉండే సమయం అది కాబట్టి ఆ సమయానికి ఇంకా తిరుగు అంటూ ఉండదు కాబట్టి పైగా ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాలంటే రెండు గంటల ఆరు నిమిషాల నుంచి మూడు గంటల ఐదు నిమిషాల వరకు గురుహోర ఉంటుంది కాబట్టి రెండు ముహూర్తాలు కూడా చాలా అద్భుతమైనటువంటి సమయాలు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ కొత్తగా నూతనంగా ఇల్లు కట్టుకోవాలనుకునే సంకల్పం కావచ్చు లేకపోతే ఈ సంబంధించినటువంటి కొత్తగా వ్యాపారం కావచ్చు ఒక డౌట్ ఇప్పుడు వ్యాపారం అన్నారు కదా మామూలుగా విజయదశమి అంటేనే కొత్త వ్యాపారాలకి కొత్తగా ఏదైనా పని తల పెట్టేటప్పుడు ఆ రోజు చేస్తే అంతా విజయం చేకూరుతుంది అంటారు కదా ఆ రోజులో ఏ టైం అయినా మొదలు పెట్టవచ్చు అంటారా లేదంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రత్యేకించి విజయ ఓకే ఫుడ్ కు సంబంధించినటువంటి వ్యాపారాలు రైస్ బిజినెస్ హోటల్ బిజినెస్ ఆతిథ్య రంగము అంటే హాస్పిటాలిటీ అంటే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ హోటల్ ఇండస్ట్రీ బంగారు వ్యాపారాలు విద్యాలయాలు పూజా స్టోర్స్ నడిపేటువంటి సంస్థలు ఇవన్నీ కూడా మొదలు పెట్టాలి అని అనుకుంటే ఆ విజయదశమి రోజున ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాల మధ్య కాలంలో సంకల్పం చేసుకొని ఆ సంకల్పాన్ని మీరు గనక ముందుకు తీసుకుని వెళితే అది తప్పకుండా నెరవేరుతుంది ముహూర్తం ఇది విజయ ముహూర్తం ఎందుకన్నామనంటే మనకు ఈ విజయ ముహూర్తం అంటే రావణాసురుణ్ణి సంహరించడం కోసమే ఈ యొక్క లలితా నవరాత్రులు అనగా ఈ యొక్క దుర్గా నవరాత్రులు చేశారు కదా రాముల వారు తొమ్మిది రోజుల పాటు భీకరమైనటువంటి యుద్ధం చేసిన రావణాసురుడు నిహతుడు కాల ఈ విజయ ముహూర్తంలో అపరాజితాదేవిని ప్రార్థన చేసి అపరాజిత అపరాజితాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందిన రాముడు రావణాసురుని సంహరించడం జరిగింది అది దీన్ని బట్టి ఎంతటి పైగా మీకు గుర్తున్నట్లయితే కృష్ణుడు చాలా అవునండి మహా చెప్పాలి అంటే గొప్ప తెలివి తేటలు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి అంటే కృష్ణుడు ఎలాగైనా ఉత్తర గోగ్రహణం భవిష్యత్తులో జరుగుతుంది ఈ ఆయుధాలు తీర్చడానికి ఈ ఆయుధాలు పని పట్టాల్సి వస్తుంది ఆయుధంతో పని చేయాల్సి వస్తుంది కాబట్టి మొట్టమొదలుగా ఈ ఆయుధంతో యుద్ధం చేసేది అర్జునుడు గనకైతే ఈ అర్జునుడు ఇక భవిష్యత్ అంతా కూడా గెలుస్తాడు అని చెప్పి అజ్ఞాతవాసంలో వాళ్ళ ఆయుధాలన్నీ కూడా జమి చెట్టులో పెట్టారు కదమ్మా అవునండి ఈ జమి చెట్టు పెట్టిన తర్వాత సంవత్సరం పాటు అజ్ఞాతవాసం అయిన తర్వాత పాండవులు ఇక్కడే ఉన్నారు అని చెప్పి తెలుసుకుని మత్స్య దేశపు రాజు దగ్గరికి ఉన్నారని తెలుసుకుని వెంబడే అజ్ఞాతవాసాన్ని విడగొట్టాలి మళ్ళీ వాళ్ళ చేత ఈ వనవాసం మళ్ళీ అజ్ఞాతవాసం చేయించాలని రూల్ ఉంది అక్కడ అది గనక వస్తే మనం మంచిది కదా వీళ్ళు మళ్ళీ పన్నెండేళ్ళు వనవాసం చేయాలి ఆ కుటిలమైనటువంటి మనసుతో దుర్యోధన వీళ్ళందరూ కూడా లెక్కలు వేసుకోకుండా బయలుదేరిపోయారు కానీ ఆ యుద్ధం చేసే రోజునే తీరిపోయింది వాళ్ళ గడువు సంవత్సరం పాటు మరి అర్జునుడు రావాలి కదా యుద్ధం చేయాలంటే వీళ్ళందరికన్నా కాబట్టి విజయదశమి రోజున జమ్మి చెట్టులో భద్రపరచబడినటువంటి ఆయుధాలన్నీ కూడా తీయడం జరిగింది ఉత్తగా ఉత్తగ తీల ఆ రోజున దేవిని ప్రార్థన చేశాడు అర్జునుడు పరాజిత అంటే ఓడిపోయేది అపరాజిత అంటే ఓటమి ఎరగనటువంటిది అటువంటి ఓటమి ఎరగనటువంటి దేవిని ప్రార్థన చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందినటువంటి ఆ యొక్క అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో సమస్తమైనటువంటి కురు శత్రు సైన్యాన్ని అంతా కూడా కౌరవుల శత్రు సైన్యాన్ని అంతా కూడా కౌరవుల సైన్యాన్ని పూర్తిగా తుదమొట్టించడం జరిగింది వాళ్ళని భయకంపితులు చేసి వాళ్ళని పరాజితులు అనగా పరారైపోయారు వాళ్ళందరూ కూడా వెన్ను చూపారు మహాభారతంలో వెన్ను చూపనేటువంటి వీరుడు అలాగే ముందుకే నడవడం తప్ప వెనక్కి నడవడం తెలియనటువంటి యోధుడు ఎవరై అంటే అర్జునుడు ఇంకా వెన్ను చూపే సమస్య లేదు వెనకడుగు వేసే సమస్య లేదు అటువంటి అర్జునుడి చేతిలో వీళ్ళందరూ వెనకడుగు వేసి వెనక్కి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే అర్జునుడి గొప్పతనంతో పాటుగా ఆ విజయదశమి రోజున అపరాజితాదేవిని ప్రార్థన చేశారు కాబట్టి ఆ అర్జునుడు అంతటి సంకల్పాన్ని అవలీలుగా నెరవేర్చుకోగలిగాడు కాబట్టి మన మానవులం మనం కాబట్టి ఈ అపరాజిత సమయంలో జమి చెట్టు దగ్గర పూజ చేయాలమ్మా ఏ రకంగా గురుగారు మామూలుగా అంటే పురోహితులు వెళ్ళి పూజ చేయడం ఎవరికి వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంటుందా తప్పకుండా ఈ అపరాజితాదేవిని పూజ చేయాలి సమస్త మానవులు కాబట్టి వీక్షించేటువంటి డ్రీమ్ ప్రేక్షకులకి మనవి ఏంటంటే చాలామంది మన ప్రోగ్రామ్ చూసినప్పుడు ఉగాదిలో ప్రారంభం చేశాము మీ మీ యొక్క గోత్రనామాలతో కుటుంబంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారంగా సంవత్సరం పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో వివిధ హోమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని ఆ ఉగాదిలో నమోదు చేసుకున్న వాళ్ళు ఉన్నారు తర్వాత చాలామంది సెకండ్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని అన్నారు ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా ఆశ్వీజ పౌర్ణమి రోజున సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇందులో నమోదు చేసుకున్న వాళ్ళకి దసరా నవరాత్రి నుంచి వచ్చే సంవత్సరం దసరా వరకు కూడా ఈ యొక్క ప్రతి నెల హోమాది కార్యక్రమాలు పూజాది కార్యక్రమాలు మీ మీ గోతనామాదులతో మీ యొక్క సంకల్పం సంవత్సరం లోపల నెరవారనేటువంటి ఉద్దేశంతోనగా విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి సంబంధించి ఆ యొక్క సంకల్పం నెరవేరే విధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అందంతరం కాంటాక్ట్ చేసి ఈ యొక్క దాంట్లో మీ గోతనామాలు నమోదు చేసుకోవచ్చు లేదు ఆశ్వీజ పౌర్ణమి రోజున ఒక రోజున జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకోవాలనుకున్నా కూడా నమోదు చేసుకోవచ్చు ఇక మనమమ్మ అపరాజితాదేవిని ఏ విధంగా జమి చెట్టు దగ్గర మనం ఆరాధన ఉంది ఎలా ఈ జమి చెట్టు దగ్గర ఆరాధన అంటే విజయముహూర్తమే ప్రధానం ఇక్కడ కాబట్టి ఈ విజయ ముహూర్తంలో ఆ యొక్క జమి చెట్టు దగ్గరికి చేరుకోవాలి అయితే మధ్యాహ్న సమయం కన్నా సంధ్యా సమయం చాలా విశేషం ఓకే కాబట్టి ఈ సంధ్యా సమయంలో సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఆచమనం చేయాలి ఫస్ట్ ఆచమనం చేసి నామాలు ఈ యొక్క చతుర్వింశతి నామాలు గోవిందాయమేన అది ఆచరణ చేసి సంకల్పం చెప్పుకొని ఆ సంకల్పంలో ఈ రోజున అపరాజితాదేవిని నేను ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క దసరా రోజున నేను ఒక నా జీవితం బాగుపడడం కోసం ఒక మంచి పని మొదలు పెడుతున్నాను అటు ఎటువంటి ఆటంకం లేకుండా నా జీవితంలో నేను అనుకున్నటువంటి సంకల్పం నిర్విఘ్నంగా కొనసాగాలి అని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకొని ఇది నిర్విఘ్నంగా కొనసాగడం కోసం గణపతి యొక్క అనుగ్రహం తీసుకోవాలని చెప్పి గణపతి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి బక్రదుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమేదేవ సర్వకార్యేషు సర్వదా అని చెప్పి మూడు సార్లైనా పదకొండు సార్లైనా కానీ ఆ శ్లోకాన్ని ఆ గణపతి నామాన్ని మనం స్మరణ చేసుకొని దేవి పూజ చేసుకోవాలి చేసిన తర్వాత ఇక్కడ ఏంటనంటే ఆ ఆచరణం చేసి సంకల్పం చెప్పుకుంటాం కదమ్మా తర్వాత షోడశోపచార పూజ విధానంగా అంటే ఓం దేవ్యై అయినమ ఆవాహయామి అని చెప్పి పసుపు అక్షితలు పుష్పము ఆ జమ్మి చెట్టు దగ్గర తూ జమ్మి చెట్టుకి తూర్పు ముఖంగా కూర్చోవాలి మనము తూర్పు వైపు తూర్పు వైపు ఆ చక్కగా జమ్మి చెట్టు దగ్గర అంతా కూడా చక్కగా గా శుభ్రపరచుకోవాలమ్మా పరుచుకొని చక్కగా ముగ్గు వేయాలి ఆ ముగ్గులో తమలపాకు మూడు తమలపాకులు దాని మీద పసుపుతో చేసినటువంటి అమ్మవారు చేసి చక్కగా సంకల్పం చేసుకొని అప్పుడు గణపతి నమస్కారం చేసుకొని అప్పుడు ఓం అపరాజితా దేవ్యై నమ అంటూ మళ్ళీ ధ్యాన శ్లోకం చదవాలి ఆవాహయామి ఆసం సమర్పయామి అని చెప్పి తర్వాత పాద్యము అర్ఘ్యము అన్నప్పుడు నీళ్లు వదలాలి వస్త్రం అన్నప్పుడు పుష్పాక్షతలు వేయాలి గంధం అన్నప్పుడు గంధం చల్లాలి అలాగే అర్చన ఈ యొక్క అర్చన ఏ విధంగా చేయాలంటే లలిత అష్టోత్తరంతో లేదా అపరాజిత అష్టోత్తరం దొరుకుతుంది గూగుల్లో దొరుకుతుంది లేదా ఏది దొరకకపోయినా అపరాజిత లలిత అష్టోత్తరం లేకపోతే దుర్గా అష్టోత్తరంతో పూజ చేయాలి దుర్గా అష్టోత్తరం పూజ చేసిన తరువాత అపరాజిత స్తోత్రం అని ఒకటి ఉంటుంది అంటే ఇప్పుడు అందరికీ చండీ హోమం తెలుసమ్మా ఈ చండీ హోమంలో చేసుకున్న వాళ్ళకి ఎందుకు సంకల్పాలు నెరవేరుతాయి అని అంటే ఈ యొక్క సంబంధించినటువంటి అపరాజిత స్తోత్రం కూడా అందులో ఉంటుంది హోమం చేసుకునే దాంట్లో అపరాజిత స్తోత్రం ఉంటుంది ఆ అపరాజిత స్తోత్రాన్ని పదకొండు మార్లకి తక్కువ కాకుండా అక్కడ చదివి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం తీసుకుని అప్పుడు నైవేద్యంగా పెట్టాలి నైవేద్యంగా చిన్న బెల్లం ఓం అపరాజితాదేవి అని ఒక వెయ్యి ఎనిమిది సార్లు అయినా కానీ చదవాలి లేదు చదవగలిగే స్థితి ఉంటే అపరాజిత స్తోత్రం చదువుకోవాలి చదువుకొని గనక ఆ విధంగా చేసినట్లయితే తప్పకుండా వాళ్ళ సంకల్పం ఏది ఉంటుందో వాళ్ళ శత్రువులు ముఖ్యంగా శత్రువులు దూరం అయిపోతారు దుస్వప్నాల వల్ల కలిగేటువంటి భవిష్యత్తులో కలలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నెరవేరుతాయి కదా మాకు ఆ దుస్వప్నాలు కనుక వస్తే అవి నెరవేరవు తర్వాత మనం ఏదైతే అనుకుంటున్నామో మన సంకల్పం నెరవేరుతుంది శత్రువులు మన దగ్గరికి రారు అంటే మనం కనబడిన వాళ్ళల్లో మనం కొట్లాడుకోలేం కదా కాబట్టి వాళ్ళ ఆలోచనని తగ్గిస్తుంది ఈ విధంగా చేయడం అపరాజితా దేవిని పూజించడం వల్ల అర్జునుడు చేసిందదే శ్రీరాముల వారి కూడా చేసిందదే కాబట్టి అపర జమ్మి చెట్టు యొక్క విశిష్టత ఏంటనంటే ఇక్కడ ఎందుకు జమ్మి చెట్టు దగ్గర చేయమన్నారంటే ఈ యొక్క క్షీరసాగర మథనంలో కల్ప వృక్షములు అనేటుండి వచ్చాయి బిల్వ వృక్షం వచ్చింది పారిజాతం వచ్చింది దాంతో పాటు జమ్మి కూడా వచ్చింది అంటే ఈ మూడు కల్ప వృక్షాలు మారేడు చెట్టుకి తులసి చెట్టుకి ఎంతటి పవిత్రమైన స్థానం ఉందో అంతే పవిత్రమైన స్థానం ఈ యొక్క జమ్మి చెట్టుకుంది కాబట్టే ఈ జమ్మి చెట్టుని ఆరని అంటారు అంటే రెండు కాండములు రాచుకుంటే అక్కడ అగ్ని పుడుతుంది ఎవ్వరూ వెలిగించకుండా అగ్ని ధనంతటానే పెరుగుతుంది పూర్వంలో యజ్ఞయాగాది కృతులు చేయాలని అంటే ఈ సంబంధించినటువంటి కవ్వం నేను వెన్న చిరిగినట్టుగా ఉంటుంది కదా ఆ విధంగా కింద ఒక జమ్మి కాండము పైన ఒక జమ్మి కాండం పెట్టి తిప్పితే గనక అగ్ని వచ్చేస్తుంది రాగానే ఆ అగ్నిని వాడేవాళ్ళు అంత పవిత్రంగా అగ్నిని తీసుకునేవాళ్ళు అగ్ని యొక్క అగ్నిలోనే సువర్ణం దాగి ఉంది సువర్ణం ఎక్కడి నుంచి పుట్టిందంటే అంటే అగ్నిలోంచే పుట్టింది మనం వేసుకునే బంగారం అంతా అగ్నిలోంచే పుట్టింది కాబట్టి ఆ జమ్మి ఆకులు బంగారంతో సమానం అందుకనే ప్రతి చాలా ప్రాంతంలో జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు లేదా ఆ పూజ చేసి ఆ జమ్మి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఆకుల్ని తెచ్చుకొని చక్కగా ఇంట్లో భద్రపరుచుకుంటారు గురుగారు ఇప్పుడు జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళగానే సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా శమియతే అని శ్లోకం చదివి ప్రదక్షిణ చేస్తుంటారు కదా అది అంటే శాస్త్ర ప్రకారంగా అలా ఉందా జమ్మి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాత చెప్పిన విధంగా అపరాజిత స్తోత్రాన్ని చదివిన తర్వాత అప్పుడు లేచి ముమ్మార్లు ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామందికి శమీ సమయతే పాపం అని చెప్పి ఒక రెండు ఉన్న శ్లోకమే తెలుస్తుంది కానీ వాస్తవానికి సంపూర్ణమైన శ్లోకం చాలా మందికి తెలియదు కాబట్టి మన ప్రేక్షకులకి ఈ సంపూర్ణమైనటువంటి శ్లోకాన్ని తెలియచేయడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా వినండి మళ్ళీ మళ్ళీ కావాలంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ విని మెల్లగా రాసుకోండి ఈ శ్లోకాలు చదువుతూ ముమ్మార్లు ప్రదక్షిణ చేయాలి చేసిన తర్వాత ఏం చేయాలి అనంటే ఎలా చదవాలి ఆ శ్లోకం ఏంటంటే శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని ఇంతవరకే తెలుసు కానీ దీని తర్వాత ఏముందంటే శమీ కమల పత్రాక్షి కంటక కంటకహారిణి ఆరోగ్యంతు సదాలక్ష్మి ఆయు ప్రాణాంతు రక్షతు ఇది రెండో శ్లోకం మూడవది ఆదిరాజ మహారాజ వనరాజ వనస్పతి ఇష్టదర్శన ముష్టాన్నం కష్ట నాశనం అనే ఈ మూడు శ్లోకాలని చదువుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క జమ్మి చెట్టుకి నమస్కారం చేసుకుని ఇంటికి వెళ్ళాలమ్మా కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ పేపర్లు చిట్టిలు రాసి వాళ్ళ పేర్లు రాసి కుటుంబ సభ్యులు యాభై మంది ఉంటే యాభై మంది పేర్లు రాసి ఆ చెట్టుకి కాండడానికి కడుతుంటుంటారు చెట్టు త్వరలో పెట్టమని ఒకడు చెట్టు కాండాన్ని కట్టండి అని ఒకటి అవన్నీ చేయకూడదమ్మా తెలీదా ఆ దేవతకు తెలియదా మనం పూజ చేస్తున్నట్టు మన సంకల్పం చెప్పుకునే కదా ఆ చెట్టు దగ్గర చేసేది కానీ ఇక్కడ ఏంటనంటే చెట్లు కూడా నిద్రపోతాయని చెప్పి మనకు శాస్త్రం అందులో జమి చెట్టు కూడా అందుకని మీరు జమి చెట్టు కనుక పొద్దున గనక చూస్తే ఆకులు విప్పారిగా కనబడతాయి సూర్యాస్తమయం కాగానే ముడుచుకుపోయి ఉంటాయి మరి నిద్రపోయే దేవతని నువ్వు మేలుకొల్పి నీ కోరిక కోరడం తప్పు కదా తీరుస్తుందా మనం నిద్రపోతాము నాన్న నాకు వంద రూపాయలు నిద్ర ఇవ్వంగానే వంద రూపాయలు జేబులోంచి తీసిస్తామా కోపం కోప కొడతాం కదా పిల్లవాడి మరి మన నిద్రలు మేలుకొని ఉన్నప్పుడు అడిగితే మనం ఏమైనా చేస్తాం అందుకని మేలుకొని ఉన్నటువంటి సమయంలోనే సు ఈ యొక్క పూజ చేసి ఇంటికి వచ్చేయాలి తప్ప చెట్టుని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు ఆ విధంగా ఈ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు ఈ విధంగా చేసుకుంటే ఖచ్చితంగా అపరాజిత స్తోత్రం సంధ్యా సమయంలో చెట్టు దగ్గర దీపారాధన చేసి ఈ విధంగా చేస్తే తప్పకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వాళ్ళ సంకల్పం మళ్ళీ వచ్చే సంవత్సరం దసరా కల్లా వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంటారమ్మా ఓకే ఎందుకంటే సర్వదేవతా హోమానికి వాడబడే అగ్ని జమ్మి చెట్టు నుంచే వస్తుంది కాబట్టి సర్వదేవతా స్వరూపము ఈ యొక్క జమ్మి చెట్టు అందుకనే మనకు లయకారుకుడు పరమేశ్వరుడు నవగ్రహాల్లో లయకారుకుడు ఎవరంటే శనైశ్వరుడు కాబట్టి శనికి ఇష్టమైనటువంటి చెట్టుగా చెప్పబడి ఉంది జమ్మి చెట్టుగా కాబట్టి ఈ జమ్మి చెట్టు రోజున శని దోషంతో బాధపడేటువంటి వృషభమిదిన కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి శని దోషంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి పరిహారం ఏ విధంగా అనేటువంటిది మరొక వీడియోలో మనం తెలుసుకుందాం తప్పకుండా గురువు నిజంగా చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు